ఈ పూట రెవరెండ్ డాక్టర్ చిలుగూరి అర్జునరావు గారు నాకు మీ సమయాన్ని గడపడానికి వచ్చిన మీ అందరికీ సుస్వాగతం. అయ్యగారు దాదాపు 3 దశాబ్దాల నుంచి గురువుల్ని సేవకు సిద్ధపరిచే ఈ యొక్క పరిచర్యలో ఉన్నారు. అయ్యా, మీరు మా కొరకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. చాలా సంతోషం. చెన్నైలో నా ప్రయాణం ప్రారంభమైనప్పుడు వేదాంతం నేర్పించారు. మించి మీరు నేర్పించిన ఒక ఫలితం ఏంటంటే ప్రసంగాలు చేయడం. అవును, ప్రసంగాలు చేయడం అంటే ఇటు వాక్యాన్ని సీరియస్ తీసుకోమని చెప్పారు. సంఘాన్ని ప్రజలు గౌరవించమన్నారు. సందర్భాన్ని ఆ యొక్క పనిని ఇచ్చారు, దాన్ని గౌరవించమని. అప్పుడు 88లో నేర్పించిన ఆ పాఠం ఇప్పుడు ఉండిపోయిందండి. నిన్న నేర్చుకున్నట్టుంది నాకు. మీరు థ్యాంక్ యూ. చాల మంది మీ చేతిలో తయారయ్యారు ప్రసంగిలు నాయకులు. ఇప్పుడు మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీలో వ్యవస్థాపకులు అధ్యాపకులుగా ఉంటూ తెలుగు రాష్ట్రాలకి, భారతదేశానికి, చుట్టుపక్కల ఉన్న దేశాలకి అనేక మంది నాయకులను అందించారు. మాకు నాకు తెలియంది చాలా ఉంది, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ 3-4 సంవత్సరాలు తర్ఫీదులో మనం నేర్చుకునేది కొంచెం, కానీ తర్ఫీదుకు ముందు దేవుడు మనల్ని సిద్ధపరిచి ఇచ్చే అవకాశాలు, నేర్పించే పాఠాలు చాలా ఉన్నాయి. దేవుడు మీ యొక్క సేవల్లో ఎలాగే మిమ్మల్ని సిద్ధపరిచాడు? నేను 17వ సంవత్సరంలో ఉండగా నేను ప్రభులోకి వచ్చాను, రక్షించబడ్డాను. అప్పటి వరకు క్రిస్టియన్ ఫెయిత్ నాకు తెలీదు. సో అప్పుడు వచ్చిన వెంటనే నాకు ఉన్నటువంటి బైబిల్ మీద ఉన్నటువంటి బైబిల్ చదువుతూనే రక్షణలోనికి వచ్చాను. సో అది ఆ రక్షణలోనికి వచ్చిన తర్వాత బైబిల్లో ఉన్నటువంటిది అంతా కూడా చాలా క్రొత్తగా, చాలా చక్కగా నాకు కనిపించింది. నేను అనుకునేవాడిని, ఇంత ఈ 17 సంవత్సరాలు అసలు ఇది లేకుండా మనం ఎలా గడిపాము, ఇంత శ్రేష్టమైనది, విలువ కలిగినది, నిత్య జీవానికి సంబంధించింది, ఇంత ఇక్కడ ఉంటే దిస్ ఈజ్ ఎ ట్రెజర్, ఇది దీని గురించి మనం ఏం చేయాలి అని అప్పుడే రక్షింపబడిన వెంటనే, అప్పటికే చాలా భాగం బైబిల్ చదివాను కాబట్టి పడంలోకి వచ్చేది. బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకుని నేను ఎలాగైతే తెలుసుకున్నానో అలాగే అనేక మందికి తెలపటానికి నాకు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అది దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు. రక్షించబడినటువంటి వెంటనే 17 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను రక్షణలోనికి వచ్చాను. వచ్చిన వెంటనే దేవుని యందు, దేవుని వాక్యమందు ఆసక్తి కలిగింది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నన్ను ప్రేరేపణ చేస్తే మరి నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకుని సేవలో ఉపయోగపడాలి అనేది నా యొక్క ప్రారంభం. అది ఆ వచ్చిన తర్వాత మరి కొన్ని నెలల్లోనే నేను మా తల్లిదండ్రులతో చెప్పాను. వాళ్ళు నాకంటే కొంచెం ముందు, 1-2 ఇయర్స్ ముందు ప్రభువులోనికి వచ్చారు కాబట్టి వారికి చెప్తే వాళ్ళు కూడా దే వెరీ హ్యాపీ, వాళ్ళు కూడా చాలా సంతోషం, వాళ్ళు కూడా చాలా సంతోషించారు. సో వెంటనే నేను ఆ నెక్స్ట్ ఇయర్ రక్షింపబడినటువంటి 1 సంవత్సరంలోనే సేవ చేయటానికంటూ, బైబిల్ కాలేజీలో నేర్చుకుంటానికంటూ నేను మరి బైబిల్ కాలేజీకి వెళ్ళటం జరిగింది. అప్పుడు అది నా యొక్క సేవకు ఉన్నటువంటి ప్రారంభం. మిమ్మల్ని ఒక అధ్యాపకుడు కానీ చూశాను, చెప్పినట్టు అనేక మంది సంఘ నాయకులు మీ చేతుల మీదుగా తీర్చిదిద్దబడ్డారు. ఈ యొక్క
పరిచర్య అంటే పరిచారకులను పరిచర్యకు సిద్ధపరిచే ఈ పరిచర్యలో ఉన్న ఆనందాలు ఏంటండి? ఎప్పుడు అనిపించింది? ఓకే నేను చేసింది, దేవుడిని అనిపించింది, దేవుడు పిలిచిందా నేను చేస్తానని అనిపించిన సమయాలు ఉన్నాయా? సందర్భాలు ఉన్నాయా? చాలా సందర్భాలండి. అసలు మొత్తం లైఫ్ మొత్తం అలా, ఎందుకంటే అనుకున్నది చదివాం, దేవుని సేవలోనికి వచ్చాం. నేను కాలేజీలో చదివే దగ్గర నుంచి కూడా ఫస్ట్ నాకున్నటువంటి ఒకటే ఒకటే ఆశ ఏంటంటే నేను వాక్యాన్ని నేర్చుకుని ఆ వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. టీచింగ్ వాజ్ మై గిఫ్ట్ ఐ ఫౌండ్ అవుట్ ఇన్ ది ఇనిషియల్ స్టేజ్. మొదటి కాలంలోనే టీచింగ్ మీద నాకు బాగా ఆసక్తి ఉండేది. సో అందుకని నేను వాక్యం నేర్చుకుంటానికి నేను బాగా ఇష్టపడ్డాను. నాకు ఫస్ట్లో అంత ఇంగ్లీష్ అది వచ్చేది కాదు, కానీ రాత్రి మావుళ్ళు కూడా నేను చదువుకుని వాక్యం నేర్చుకుని తర్వాత స్లోగా ఆ ఇంగ్లీష్ అది నేర్చుకున్న తర్వాత ఎస్ నేను నాకు చెప్పేటువంటి నోట్స్ మీద మాత్రమే నేను ఆధారపడకుండా లైబ్రరీకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ బుక్స్ ఏదో లెక్చరర్ గారు సజెస్ట్ చేసినవి మాత్రమే కాకుండా అసలు ఏమున్నాయి మనం చదువుదాం అని ఏదో తెలియకపోయినప్పటికీ కూడా ఈ పుస్తకం అయితే బాగుంటుందేమో ఈ టాపిక్కి అని ఆ పుస్తకాలు తీసుకుని అప్పటి నుంచే కూడా, ఎందుకంటే ఆ దేవుడు టీచింగ్ పిలిచాడు కాబట్టి మనం ఎంత జ్ఞానం అయితే మనం పొందుకోవాలో అంతా కూడా పొందుకోవాలని స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా నాకు అలవాటైంది. ఆ తర్వాత సరే బీటీహెచ్ బీడీ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఎస్ ఎక్కడో సరే చాలా కాలం ఆంధ్రాకి దూరంగా ఉన్నాం కదా, సరే తెలుగులో బోధించాలి. హెచ్బీఐ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, కానీ ఒక సంవత్సరం అయిన తర్వాత వెళదాం అనేటువంటి ఉద్దేశంతో మరి గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి తెలుగు బైబిల్ కాలేజ్ అప్పుడే ఆ సంవత్సరమే ప్రారంభమైతే దాంట్లోనికి వెళ్ళి ఒక సంవత్సరం తెలుగులోనే వాళ్ళు కూడా అదే సంవత్సరం ప్రారంభించారు. సో అది కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశంగా నేను ఎంచుకుని మరలా చక్కగా తెలుగులో బోధించడానికి అది వాళ్ళకి కొత్త కాలేజీ, నాకు కూడా టీచింగ్ కొత్త. సో ఆ ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉండేది. ఆ తర్వాత ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా హెచ్బీఐకి వెళ్ళటం, అప్పటి నుంచి కూడా అసలు ఆ టీచింగ్ అనేది ఆ టీచింగ్ ఫీల్డ్ అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య కాబట్టి నేను చాలా చక్కగా ముందు నుంచి కూడా చదువుకునే రోజుల్లోనూ అలాగే టీచింగ్ చేసే రోజుల్లోనూ కూడా ఎక్సైట్మెంట్గా నేను చదివేవాడిని, అలాగే క్లాసులో కూడా ఎక్సైట్మెంట్గా నేను బోధించేవాడిని. నోట్స్ ఉండేది కానీ ఎప్పటికప్పుడు మరలా వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి దీనికి సంబంధించింది ఏది ఉందో అప్డేటెడ్గా ఏ ఇన్ఫర్మేషన్ జరుగుతుందో అనేది ప్రతిసారి కూడా మరలా నేను చదువుకుంటూ ఏదో నోట్స్ ఉందిలే మన దగ్గర అదే చెప్పేద్దాం అనేటువంటి ఉద్దేశంతో కాకుండా ఎప్పుడూ కూడా, ఎందుకంటే కొంతకాలం చెప్పేటప్పటికి ఎస్ ఇది మనసులో ఉంది కదా, పాతది అయిపోయింది కదా, అది ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఈజీజ్ వజ్ పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఆ దృక్పథంలో కాకుండా ఏంటి, థియాలజీ అనేది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. వీ నీడ్ టు బి కాంటెక్స్ట్వల్. ఆఫ్ కోర్స్ ఫౌండేషన్ మారదు, అందుకని దాన్ని ఎప్పుడూ కూడా నేను ఇది చేసుకుని ఎక్సైట్మెంట్ అనేది అలా చదవటం వలన, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి, క్రొత్తది ఇవ్వాలి, నేను కూడా నేను ఫీల్ అయితేనే వాళ్ళకి ఆ క్రొత్తదనాన్ని నేను ఇవ్వగలను. కాబట్టి అది ఆ టీచింగ్ స్టైల్ ఎప్పుడూ కూడా అలా వెళ్ళేది. సో ఐ వాజ్ ఆల్వేస్ ఎ లెర్నర్. నేను ముందుగా ఎప్పుడు నేర్చుకుంటూ ఉండేవాడిని. సేమ్ థియాలజీ సబ్జెక్ట్ టీచ్ చేసినా హామెటిక్స్ టీచ్ చేసినా ఎప్పుడు కూడా దాన్ని బేసిస్ ఒకటైనప్పటికీ కూడా ఫౌండేషన్ ఒకటైనప్పటికీ కూడా మరి థియాలజీ విస్తృతమైంది కాబట్టి అలా చేసుకుంటూ ఉండేవాడిని. అది నాకు నా టీచింగ్లో మంచి అనుభవాన్ని ఇచ్చింది, అది నాకు సాటిస్ఫాక్షన్ సంతృప్తి కలుగజేసింది. తప్పకుండా టీచర్ కష్టపడటం నేర్చుకుంటే స్టూడెంట్లు కూడా కష్టపడటం నేర్చుకుంటారు. తప్పకుండా. మీ క్లాస్కి వచ్చినప్పుడు అంటే మీ దగ్గర ఒక సెమిస్టర్ కానీ లేకపోతే 3-4 సంవత్సరాలు కానీ ఎవరన్నా వచ్చి జాయిన్ అయినప్పుడు
వాళ్ళకి అంటే దేవుని కృప వలన మీ చేతుల మీదుగా ఏ ఏ స్కిల్స్ నేర్పిస్తారు అని నేర్పించాలని ఆశ ఉంటుంది? నాకు నా ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా, అఫ్ కోర్స్ నేను నా థియాలజికల్ స్టడీస్ అన్ని కూడా నేను సిస్టమాటిక్ థియాలజీలో చేశాను, దాట్స్ మై మేజర్. సో నాకు రెండు సబ్జెక్టుల మీద బాగా ఇంట్రెస్ట్, ఒకటి నా ఇంట్రెస్ట్, రెండు ఆ రెండు సబ్జెక్ట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి స్టూడెంట్స్కి. ఒకటి థియాలజీ, ద ఫౌండేషన్స్, మన ఫెయిత్, మన విశ్వాసం, మనం నమ్మేటువంటి సిద్ధాంతాలు, అవి చాలా ముఖ్యమైనటువంటివి. మన సిద్ధాంతాలు సరిగ్గా ఉండి వాళ్ళకి సరైనటువంటి రీతిలో బోధిస్తే వాళ్ళకు బయటకు వెళ్ళిన తర్వాత అవే డాక్ట్రిన్స్, అవే సిద్ధాంతాలను చక్కగా వాళ్ళు ఇతరులకు బోధించడానికి చాలా ఉపయోగపడుతుంది, అది ఫౌండేషన్ కాబట్టి. సో అది నెంబర్ వన్. అందుకే ఎందుకంటే ప్రస్తుత దినాల్లో అదివరకటి నుంచి ఉన్నాయి, కానీ ప్రస్తుత దినాల్లో ఇంకా చాలా ఎక్కువగా అబద్ధ బోధకులు, అబద్ధ బోధలు, న్యూ ట్రెండ్స్ ఎప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. కాబట్టి అసలు మనం ఏది నమ్మాలి? రెండోది, ఇప్పుడు చర్చి చూసినట్లయితే చర్చి అనే కన్ఫ్యూజ్డ్ స్టేజ్ ఒక విధంగా చెప్పాలంటే, ముఖ్యంగా భారతదేశంలో నేను ఆంధ్రాలో చూస్తూ ఉంటాను, ఎవరు వచ్చి పలానా వాళ్ళు చేయత్తమంటే అందరూ కూడా అసలు విశ్వాసులు అనే కాదు, పాస్టర్ నాయకులు కూడా అలాగే. ఎందుకంటే దే నీడ్ ఏ స్ట్రాంగ్ రియల్ ఫౌండేషన్. మనం ఏది నమ్ముతున్నాం, మనం ఏది నమ్మకూడదు, మన విశ్వాస ప్రమాణాలు ఏమిటి, ఏది మన విశ్వాస ప్రమాణాలు కాదు అనేవి మనం, అది చాలా ఇంపార్టెంట్ మన ఫెయిత్. అన్ఫార్చునేట్లీ భారతదేశం అంతా కూడా ఇది వీక్, ఎందుకంటే దానిలో ఆ పునాది నా యొక్క దృక్పథంలో నేను పరిశీలన చేసి చూసినటువంటి సందర్భాల్లో అది ఉంది. కాబట్టి ఆ ఫౌండేషన్ విశ్వాస ప్రమాణాలు గట్టిగా పడాలి. సో అది ఒకటి. రెండవది, ఇందాక మీరు చెప్పినట్లుగా హామిలిటిక్స్, ప్రసంగ శాస్త్రం. ప్రసంగ శాస్త్రం అంటే ప్రసంగం అంటే ఏముందిలే, ఏదో ఒకటిలే వెళ్ళి స్క్రిబుల్ చేసుకొచ్చేసి అద్దాము, ఏముందిలే రాత్రిపూట లేకపోతే ఉదయం పూట సంఘానికి వెళ్ళేటప్పుడు ఏదో రెండు మాటలు చెప్పటమే కదా అనేటువంటిది చాలా మందిలో ఉంది. ఒకసారి నేను ఒకసారి ఎవరితో ఒక చిన్న మీటింగ్కి వెళ్తే దానిలో ఒక పెద్ద పాస్టర్ గారు కూడా వచ్చారు, మీ ఇద్దరం పక్కన కూర్చున్నాం, ఎవరో ఒక మంచి డాక్టరేట్ చేసినటువంటి మరో పాస్టర్ గారు బోధిస్తున్నారు. అప్పుడు నా పక్కన ఉన్న పాస్టర్ గారు అన్నారు, ఇవాళ శనివారం కదండి, ఆయన మెసేజ్ ఉంటే మనకు కొంచెం దొరుకుతుంది, రేపు నేను అదే ప్రసంగం చేసేయగలను. అంతేగాని అసలు చూస్తే పెద్ద ఆయన మంచి వ్యక్తి, వ్యక్తిలో తప్పేం లేదు. కాబట్టి ప్రసంగ శాస్త్రం అనేది మనం చక్కగా మనం బైబిల్లో ప్రిపేర్ అయ్యి ఏం చెప్పాలి అని ఆలోచించుకుని సిస్టమేటిక్గా చక్కగా, అంతేకాదు బైబిల్ ఇది చెప్తుంది దాన్ని ఎలా టెక్స్ట్ మార్చకుండా, కంటెంట్ మార్చకుండా దాన్ని ఎలా కంటెక్స్టువలైజ్ చేయాలి, దాన్ని ఎలా వారికి అందుబాటులో వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంలో వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా చెప్పాలి అనే స్కిల్ ఉంది. చూసారు, ఒకటి టెక్స్ట్ తెలుసుకోవటం, తెలుసుకుని దానికి వారికి అర్థమయ్యేటట్లు చెప్పడం, వారి యొక్క ఉన్నటువంటి సిచ్యువేషన్లో పరిస్థితుల్లో వాళ్ళు కదిలించబడేటట్టు చెప్పడం అనేది, అది చాలా గొప్ప విషయం. ఈ రెండు సబ్జెక్టులు అంటే నాకు చాలా ఇష్టం. అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సంఘానికి చాలా ఉపయోగపడుతుందని నా భావన. అది ప్రాముఖ్యమైన భాగం, కానీ మీరు ఇంకొక నాయకత్వం కూడా వహిస్తున్నారు. మిషన్ నేషనల్ అనే ఒక ఉద్యమానికి మీరు ఫౌండర్, దాని గురించి మాకు కొన్ని మాటలు చెప్తారా? మిషన్ నేషనల్ ఫస్ట్ వైజాగ్ 1992లో మేము రావటం జరిగింది. నా ఫస్ట్ ప్రయారిటీ ఏ ఉద్దేశంతో దేవుడు ప్రేరేపించి ఇక్కడికి పంపించాడంటే సంఘాన్ని కట్టమని. అప్పటి వరకు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా, అలాగే అకాడమిక్ డీన్గా కూడా అడ్మినిస్ట్రేషన్ రోల్లో చేయటం జరిగింది హెచ్బీఐలో. ఆ తర్వాత సంఘం కట్టాలి, సంఘాల స్థాపన, అలాగే మరి కొంతమంది సంఘాల్లో ఉండేటువంటి కాపర్ను తయారు చేయాలి, సంఘాల్లో ఉండేటువంటి కాపర్ను చక్కగా తయారు చేయాలి, అలాగే కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలి అని రెండు ఉద్దేశాలతో సంఘ స్థాపన,
అలాగే ట్రైనింగ్ పరిఫీదు, ఈ రెండు ఉద్దేశాలతో 92లో వచ్చాం. ఫస్ట్ సంఘస్థాపన కాబట్టి నేను నా ఫ్యామిలీ కలిసి మరి ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని, ఒక పోర్షన్ ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ సంఘాన్ని ప్రారంభం చేశాం. ప్రారంభం చేస్తూ అలాగే కొంతమంది కాంటాక్ట్స్ దొరికినప్పుడు మరి క్రైస్తవేతరులైనటువంటి వారు వారి గృహాలను దర్శించి అలా సంఘాన్ని కట్టుకోవటం అనేది జరిగింది. అలా అఫ్ కోర్స్ వైజాగ్లో అప్పటి నుంచి ఇప్పటికి 4 సంఘాలు వచ్చినాయి. ఒక్కొక్క సంఘాన్ని స్థాపించి ఒక్కొక్క కాపరికి అనుగ్రహించి తర్వాత ఇప్పుడు 4వ సంఘంలో నేను నాతో పాటు మా టీం ఇంకొక మరి ఇద్దరు సంఘ కాపర్లు కలిసి ఈ 4వ సంఘంలో ఉన్నాం. సంఘ స్థాపన, చర్చ్ ప్లాంటేషన్ అది ఒకటి. రెండవది తర్ఫీద్, విజన్ నేషనల్స్లో ఉన్నటువంటి రెండవ భాగం తర్ఫీద్. దాన్ని బట్టే బైబిల్ కాలేజీ ఇప్పుడు 1996లో తెలుగు మీడియంలో 1 ఇయర్ తెలుగు మీడియంతో ప్రారంభం చేసాం మేము. ఎక్కడ ఒక రూమ్లో ప్రారంభం చేసాం, కుర్చీలు కూడా ఉండేవి కదా అప్పుడు, అందరూ కూడా కిందే కూర్చునేవాడు. టీచర్స్ మాత్రం ఒక ఇనప కుర్చీ ఉంటే దాంట్లో కూర్చునేవాళ్ళు. అలా దేవుడు అంచెలంచెలుగా దాన్ని దీవించి ఆ యొక్క దాన్ని ఒక బైబిల్ కళాశాలగా దాన్ని మార్చి మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ ఎంసీటీ, అది సిరంపూర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేటట్లు 2003లో దాన్ని సిరంపూర్ యూనివర్సిటీకి అఫిలేట్ చేసి మరి బీటీహెచ్ఏ తర్వాత ఇప్పుడు బీడీ, అలాగే రెండింటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం సిరంపూర్ యూనివర్సిటీ అలాగే ఏటీ ఏషియా థియాలజికల్ అసోసియేషన్ రెండింటికి కూడా అనుబంధంగా ఉంటూ బీడీ అలాగే ఎండి మరి ఈ రెండింటికి కూడా అలాగే ఎక్స్టర్నల్ స్టడీస్ కూడా ఇది బీటీహెచ్బీడీ అదే లెవెల్లో అప్పటి దినాల్లో మరి చాలామంది పేదవాళ్ళు ఉన్నారని చిల్డ్రన్ హోమ్ ఆర్ఫనేజ్ చిల్డ్రన్ హోమ్తో మనం స్టార్ట్ చేసి అలా స్టార్ట్ చేయటం. మరి వారి కోసం వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే అది బాగుండదు, వాళ్ళు తృణీకరిస్తారు చక్కగా చూడరని వాళ్ళ కోసమే చిన్న స్కూల్ వాళ్ళ కోసం స్టార్ట్ చేస్తే ఆ స్కూలు, అలాగే ఇప్పుడు అఫ్కోర్స్ ఆ స్కూల్ పెద్దదయ్యింది అనుకోండి. అలా వివిధమైనటువంటి పరిచర్యలతో విజన్ నేషనల్స్ మొదలైతే తర్వాత దాన్ని దేవుడు ఏం చేశాడంటే వేరే దేశాల్లోని కూడా మరి తీసుకువెళ్ళి నేపాల్ దేశంలో ఇదే ఐడియాతో స్టార్ట్ చేయటం, అక్కడ తర్వాత థాయిలాండ్ దేశంలో చెంగ్మాయ్లో స్టార్ట్ చేయటం, ద్వారా చైనాలో మినిస్ట్రీ జరుగుతుంది, మయన్మార్లో మినిస్ట్రీ జరుగుతుంది, చెంగ్మాయ్ థాయిలాండ్లో మినిస్ట్రీ జరుగుతుంది. అమెరికన్ మిషనరీస్ కొంతమంది ఫ్రెండ్స్ ఉండి దాన్ని టిమ్డనం అనేటువంటి ఆయన అక్కడ లోకల్ లీడర్స్లో ఆయన నడిపిస్తున్నారు. అక్కడ కూడా ఎయిడ్స్ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు కేర్ చేస్తున్నారు అక్కడ. సో వాళ్ళ ఆర్ఫనేజ్లో చిన్నపిల్లలు అందరూ కూడా, బేబీస్ అందరూ కూడా ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళు. అలాగే నేపాల్ మినిస్ట్రీ 2 ఇయర్స్ బ్యాక్ దాన్ని వాళ్ళకి మళ్ళీ అప్పచెప్పేసి ఇండిపెండెంట్గా చేయటం జరిగింది. సో విజన్ నేషనల్స్ ఇలా బ్రాడ్గా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం వీఆర్ సెంటర్డ్ ముఖ్యంగా ఇక్కడ ఇండియాలో మాత్రమే నేను చూస్తున్నాను. ఎందుకంటే మరి సేవ విస్తరించబడింది కాబట్టి మరి అది వరకు ట్రావెల్ చేసినట్లు అంత చేయలేం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా కొన్ని పెరుగుతున్నాయి. సంఘ రెస్పాన్సిబిలిటీ ఒకటి, తర్వాత ఇంకా మరి ఇంకొక 15-20 ఇయర్స్కి ఇప్పటి నుంచి కూడా చూస్తూ ఉంటే మిగతా పనులన్నీ కూడా తగ్గించుకొని ఇక్కడ భవిష్యత్తుకి మరి సమయం ఇవ్వటానికని జరిగింది. సో విజన్ నేషన్స్లో ఏమున్నాయి అని అడిగితే, ఎస్ చర్చ్ మినిస్ట్రీ ఉంది, చాలామంది సంఘ కాపర్లు విలేజెస్లో ఉన్నారు, నూతనంగా వచ్చినటువంటి వారు వారికి సహకారాన్ని అందిస్తూ అలాగే మరి వారికి తర్ఫీదునిస్తూ అదొకటి ఉంది. సంఘాలు ఉన్నాయి, బైబిల్ కాలేజ్ ఉంది, అలాగే స్కూల్ మినిస్ట్రీ ఉంది. ఇప్పుడు చిల్డ్రన్ హోమ్ ఆన్ క్యాంపస్లో లేకపోయినా అనేక మంది పేద విద్యార్థులకి మరి ఆర్థికంగా సహాయం చేస్తూ ఇది విజన్ నేషనల్స్ యొక్క సింపుల్ వేలో పరిచర్య. ఎస్ అండి, సర్వదా దేవుని కృతజ్ఞ. నమ్మకంగా ఈ సేవలో ఇంటి దగ్గర నుండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చు మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీలో అని విన్నాను, అది నిజమేనండి?
అంటే అది మా కాలేజీ ద్వారా కాదు, ఎక్స్టర్నల్ స్టడీస్, ఏది సిరంపూర్ యూనివర్సిటీ ఇచ్చేటువంటి బీసీఎస్ కానీ బిప్సిఎస్ కానీ లేకపోతే ఏటీఏ వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ ఎక్స్టర్నల్ కోర్సెస్ కానీ వాటిని చేయొచ్చు. మేము ప్రత్యేకంగా దాన్ని కట్ చేసేసి లేకపోతే మీరు ఇంటి దగ్గర ఉండి పరీక్షలు రాసుకోండి, మీరు ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలి అనేది థియలాజికల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాల్సిన పద్ధతిని సింప్లిఫై అనేది ఎప్పుడు కూడా చేయలేదు. అది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఎండి కానీ బీసీఎస్ కానీ ఎవ్రీ మంత్ కాంటాక్ట్ సెమినార్స్ ఉంటాయి. మరి ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తున్నారో చేయట్లేదో అనేది కాదు. ఇక్కడ నేను కూడా విన్నాను, ఎందుకంటే మేము కూడా ఇది ఏటీఏ వాళ్ళ దృష్టికి ఒకసారి తీసుకెళ్ళాం. కొన్ని కాలేజెస్ ఉన్నాయండి, ఎందుకంటే మా దగ్గర చదివినటువంటి కొంతమంది విద్యార్థులు వచ్చి ఏమండి పలాన దగ్గర అలా ఇచ్చేస్తున్నారు కదా, చదివేస్తున్నారు కదా ఎండు, మీరు కూడా మాకు ఎప్పుడో ఒకసారి అన్ని చెప్పేసి తర్వాత పరీక్షలను అనుమతించండి, మేము తర్వాత మేము ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్స్ రాస్తాము అంటే ఈ వచ్చినటువంటి దాన్ని, ఎందుకంటే మిగిలిన సెమినరీస్ మీద ఆ సిస్టమ్ మీద వాళ్ళు నేర్చుకునే పద్ధతి విధానం మీద ప్రభావం పడకూడదని మేము దాన్ని ఏటీఏ దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. వాళ్ళు కూడా ఎస్, మాకు కూడా మా దృష్టికి ఇది వచ్చింది, మేము సీరియస్గా దీన్ని తీసుకుంటామని తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఏంటంటే ఏటీఏ మాత్రమే కాదు, సిరంపూర్లో అనుబంధంగా ఉన్నటువంటి కాలేజెస్ కూడా కొన్ని పని చేస్తున్నాయి అనేది మరి వస్తే అది కూడా. అంతకుముందు ఒకసారి బోర్డు మీటింగ్లో అఫ్కోర్స్ నేను వెళ్ళను, ప్రిన్సిపల్ గారు వెళ్తారు కాబట్టి అది కూడా డిస్కషన్ జరిగింది. కాబట్టి ఎక్స్టర్నల్ స్టడీస్ అంటే వారికి ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఫాలో అవుతూ, మేమైతే మా కాలేజీలో ఎవ్రీ మంత్ కాంటాక్ట్ సెమినార్స్ ఉంటాయి, దానికోసం ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్ ఉంది. ఒక ఎంటీహెచ్ చేసినటువంటి ప్రొఫెసర్ ఒక రెండు సబ్జెక్టులు టీచర్స్ మిగిలినంతా కూడా దానికోసం టైం కేటాయిస్తూ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ బయట ఇంకా వేరే వేరే కాలేజెస్ చాలా కాలేజెస్ అని పేరు చెప్పుకుంటూ మరి ఏం అవసరం లేదు, మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, మీరు ఇంటి దగ్గరే ఉండి చదువుకోవచ్చు, మీకు ఏ డిగ్రీ కావాలంటే ఆ డిగ్రీ ఇచ్చేస్తాము అనేటువంటి ప్రలోభాలకి గురి చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఎండీ సర్టిఫికెట్ వస్తుంది, డిగ్రీ వస్తుంది, కానీ విద్య ఏమి కూడా నేర్చుకోవటం లేదు. అలాంటి ప్రలోభాలకి మరి ఇలాంటి పెద్ద కాలేజెస్ కూడా కొన్ని మరి లోబడిపోయి ఏదో ఒకటి మనకి స్టూడెంట్స్ వస్తే సరిపోతుంది కదా అని ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకంటే అప్పుడు థియలాజికల్ ఎడ్యుకేషన్ అనేది వీక్ అవుతుంది. అసలే భారతదేశంలో ఉన్నటువంటి థియలాజికల్ ఎడ్యుకేషన్ సంఘాలు, వాళ్ళ డాక్టరేట్స్, సిద్ధాంతాలు అన్నీ వీక్గా ఉన్నాయి. ఇలా చేసుకుంటూ పోతే చివరికి ఏముండదు, ఓన్లీ సర్టిఫికెట్ ఉంటుంది వాళ్ళకి హ్యాంగ్ చేసుకోవడానికి, ఎండివనో ఎంటీహెచ్ అనో పిహెచ్డి అనో అని. మొన్న ఈ మధ్య కూడా ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఈ కరోనా వైరస్ వలన బైబిల్ కాలేజెస్ అన్ని మూతపడినాయి, కానీ మా కాలేజీ మీరు మూతపడలేదు, కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ కోర్స్ అయినా చేసుకోవచ్చు, బీటీహెచ్ బీడి ఎండి ఎంటీహెచ్డి డిటిహెచ్ మీ ఇంటి దగ్గరే ఉండి అని ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. కాబట్టి అలా ఇట్స్ ఓన్లీ సర్టిఫికెట్ అంటే దట్ యు గెట్ ఇట్. అసలైనటువంటి విద్య, అసలు మనం ఏమి నేర్చుకున్నాం, బైబుల్ అనేది ఇట్స్ ఎ బిగ్ బుక్, యూనో, దాంట్లో నేర్చుకోవలసినటువంటి సత్యాలు అనేవి అవి మనం ఎంత నేర్చుకున్నా సరే సరిపో. ఎంత చదువుకుని డాక్టరేట్ వరకు చదువుకుని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా టీచ్ చేస్తూ ప్రీచ్ చేస్తూ ఇప్పటికి కూడా ఐఎమ్ స్టిల్ ఎ స్టూడెంట్, నేను ఇప్పటికి కూడా నేను విద్యార్థిని, నేను విద్యార్థి, ఎంతో దానిలో ఉంది మనం నేర్చుకోవాల్సింది. ఈ ఉదయకాలం డివోషన్లో మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 2 చదువుతుంటే నాకు అర్థమవుతుంది, అవునా ఇంత ఇన్ని సంగతులు ఉన్నాయా, ఆ చాప్టర్ చదవటానికి 2 గంటలు పట్టింది, ఇన్ని సంగతులు ఉన్నాయి ఎప్పటి వరకు తెలుసుకోలేదా, అలా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పటి నుంచో చదువుతున్నది, కానీ ఎవ్రీ ఇయర్ ప్రతిసారి చదివిన ప్రతిసారి కూడా క్రొత్త కోణంలో చూడాలి. దేవుని మీద ఆధారపడటం, ఆ విజ్ఞానం, ఆ జ్ఞానం అనేది అది యూనో ఇట్స్ యూనో ఇట్ బిలాంగ్స్ టు గాడ్. దాన్ని మనం సింప్లిఫై చేయటం అనేది అసలు కరెక్ట్ కాదు. సో కాబట్టి వినేటువంటి వాళ్ళందరికీ కూడా నేను మాట చెప్తున్నాను, అలాంటి ప్రబోధాలకు సర్టిఫికెట్ వలన ఎవరి యొక్క ఎవరిది కూడా ఎవరి ఆ జీవితాన్ని కూడా మనం ఏం చేయలేం. ఎవరికున్న సర్టిఫికెట్ అది వాల్ హ్యాంగింగ్ చేసుకుంటానికే, కానీ ఏమి నేర్చుకున్నాం అది మన ఫౌండేషన్ అయి ఉంటే, దాని మీద మన ఫౌండేషన్ చక్కగా కట్టబడి ఉంటే, బండ మీద
కట్టబడి ఉంటే దాని మీద ఇంకా నేర్చుకుంటానికి వీలుగా ఉంటుంది. లేకపోతే గాలి వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు అన్ని కూడా అలాగే అయిపోతుంది. చదివేది అనేది డిగ్రీల కోసం కాదు, నేర్చుకోవడం కోసం. ఎస్ సార్. అది నేర్చుకోవడం అనేది సులభంగా రాదు, కష్టపడితేనే వస్తుంది. కష్టపడాలి. మీ దగ్గర నేర్చుకున్న, నేను నేర్చుకున్న సత్యం, శ్రోతలు నేర్చుకున్న సత్యం అంటే ఆల్రెడీ మీరు మాకు క్లూస్ ఇచ్చారు, కానీ ఒకటి రెండు సెంటెన్సెస్ లో మీ సబ్జెక్ట్ థియాలజీ, మన విశ్వాసం, మన నమ్మకాలు, సంఘస్థులు అంటే వింటున్న మన యొక్క సోదరులు సోదరి మనకు ఎందుకు నేర్చుకోవాలి చెప్తారా? తప్పకుండా అండి. థియాలజీ మనం ఎందుకు నేర్చుకోవాలంటే, థియాలజీ మన నమ్మక విశ్వాస ప్రమాణాలు, అవి మనకు ఫౌండేషన్స్. మనం ఏమి నమ్ముతున్నాం అనేది మనం తెలుసుకుంటే, మనం ఎక్కడ కాలేసామో తెలుసుకుంటే, మనం ఎక్కడ కాలు వేయకూడదో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం నిల్చున్నటువంటి ప్లేస్ ఇవి కరెక్ట్, దీన్ని మనం నమ్మాలి, దీన్ని మనం నమ్మకూడదు. ఎందుకంటే ఆది సంఘంలోనే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు పౌలు ఖండించాడు. అపోస్తలుడైనటువంటి పేతురు తన రెండో పత్రిక అబద్ధ బోధకుల గురించే మొత్తం ఆ యొక్క ఎపిసిల్ ఆ పత్రికను అంతటినీ డెడికేట్ చేశాడు. కాబట్టి అప్పుడే అది ఉన్నప్పుడు దానికోసం పుస్తకాలే అపోస్తలైనటువంటి వారు రాసినప్పుడు మనం అసలు ప్రస్తుత కాలంలో చాలా నమ్మకూడనటువంటి డాక్ట్రిన్స్, అలాగే నమ్మ మరి ఆ బోధకులు కూడా స్వార్థంతో తెలియక కొన్ని కొన్ని కారణాల వలన ఇష్టం వచ్చినట్లుగా చెప్పేటప్పుడు దాన్ని స్థిరమైనటువంటి మన నమ్మిక ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది, దేన్ని మనం ఖండించాలి, దేన్ని మనం ఖండించకూడదు అనేటువంటి విషయాలు తెలుసుకోవటానికి మనం చక్కగా మనం నమ్మేటువంటి విశ్వాస ప్రమాణాలను మనం చదువుకోవాలి. అవి చదువుకోకపోతే అసలు సంఘానికి ఫౌండేషన్ ఎలా ఉంటుంది, అసలు విశ్వాసులకు ఫౌండేషన్ ఎలా ఉంటుంది, ఆ సంఘ కాపరికి ఆ ఫౌండేషన్ లేకపోతే మరి మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? కాబట్టి అఫ్కోర్స్ ఎవరి డాక్టరీన్స్ వాళ్ళకు ఉంటాయి, కెరిస్మాటిక్ డాక్టరీన్స్ వాళ్ళకు ఉంటాయి, అఫ్కోర్స్ అలాగే ట్రెడిషనల్గా ఉండేటువంటి మిగతా వాళ్ళకి, వాళ్ళకి బాప్టిస్ట్ మిగిలిన వాళ్ళకి ఇండిపెండెన్స్కి అలా ఉంటాయి, రిఫార్మ్డ్ థియాలజీకి వచ్చేటప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఉంటాయి. కానీ మేజర్ థింగ్స్ విషయంలోనికి వచ్చేటప్పటికి ఎస్ ఎస్ మనం ఒప్పుకుంటాం, కానీ మేజర్ విషయాల్లోనికి వచ్చేటప్పటికి త్రిత్వం ఉందా లేదా, అది దాట్స్ ఎ మేజర్ థింగ్. అసలు దాన్ని వదిలేసి త్రిత్వమేం లేదంటే యు డినైయింగ్ ఆది కారణం ఒకటో అధ్యాయం ఒకటో ముందు ప్రారంభ వచనాలే మనం తృణీకరించేస్తే అసలు దాని గురించి ఇది లేదు. మొన్న ఈ మధ్యన నేను ఇక్కడే ఉన్నటువంటి తెలుగు మ్యాగజైన్ ఒక ఆయన చదువుతున్నాను, ఆ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో, అసలు ఆయనకి మరి ఏబిసిడీలు ఎంత వచ్చో రాదో నాకు తెలియదు, కానీ ఆయన ఆ పుస్తకంలో రాస్తున్నాడు, ఆ యొక్క ఆ మ్యాగజైన్లో రాస్తున్నాడు. దావీదు రాశాడు కదా, మనం అందరం కూడా పాపంలో పుట్టాము, వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ సిన్ అని, అది మనం నమ్ముతాం, దాన్ని రాస్తున్నాడు. అతను ఏం రాస్తున్నాడంటే, ఏ దేవుడు ఏమన్నా పాపంలో పిల్లలను పుట్టించి వాళ్ళని పుట్టించేస్తున్నాడా లోకంలో, వాళ్ళ వాళ్ళేమన్నా దిస్ గాడ్ హ్యాజ్ ఇది దేవునికి ఏదన్నా ఒక గోడౌన్ ఉందా, ఇలాంటి పాపంలో ఉన్న బిడ్డలందరినీ ఉంచి లోకంలో పాపంలో మరి వాళ్ళని రావటానికి అని పూర్తిగా అసలు ఏమి తెలుసుకోకుండా, అసలు ఐడియా అనేదే లేకుండా, అసలు ఇన్హెరిటెడ్ సిన్ అనేదే లేదు, మనం అందరం కూడా పరిశుద్ధులుగానే ఉన్నాము, మరి ఎలా పాప స్వభావం వచ్చింది అనేది ఎక్స్ప్లెనేషన్ లేదు. దిస్ ఈజ్ ఎ మ్యాగజైన్, తెలుగులో ఉన్నటువంటి ఒక మంత్లీ మ్యాగజైన్లో ఒక ఆయన రాస్తూ, కాబట్టి ఇలా చెప్తున్నారు బోధకులని అసలుగా చెప్పేటువంటి వాళ్ళ మీద రైట్ అంటే, అసలు ఎంత అజ్ఞానానికి ఇది ఎంతమంది చదువుతారు, ఎంతమంది చదువుతారో నాకు అర్థం కాదు. మరి అసలు వాక్యం ఏముంది, దాన్ని ఏం చెప్తుంది అనేది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు. అందుకనే థియాలజీ మనం ఏం నమ్ముతున్నాం, మన విశ్వాస ప్రమాణాలు అనేవి దే ఆర్ ఫండమెంటల్స్, కాబట్టి అవి లేకుండా అసలు మన క్రైస్తవ జీవితానికి సంఘానికి మనుగడే లేదు. ఇంకా ముందు ముందు ఇలాగే కనుక పోతే అసలు సంఘానికి మనుగడ ఉందా అనేటువంటి ప్రశ్న కూడా మనకు వస్తుంది. మన పేర్లు మనం ఎక్కడ నాటపడ్డాము, మన
సారమో లేదు. వీటి వీటిలో చూసింది ప్రతిది నమ్మొద్దు, విన్నది ప్రతిది నమ్మొద్దు, చదివింది ప్రతిది వాస్తవం కాదు, వాక్యం దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి జ్ఞాపకం చేసి మాకు కూడా జ్ఞాపకం చేశారయ్యా. చాలా మీ బిజీ షెడ్యూల్ లో మీరు మాకు ఇచ్చిన టయాన్ని బట్టి చాలా వందనాలు. తర్వాత మీ చేతుల మీద జరుగుతున్న ఈ యొక్క సేవ దేవుడు ఇంకా ఆశీర్వదించాలని, ఇంకా ఎంతో మంది మేలు కొరకు మిమ్మల్ని మీ యొక్క ఉద్యమాన్ని మీ సహచరుల్ని కలీగ్స్ ని ఉపయోగించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. వింటున్న సోదరులు కూడా సోదరు మనం కూడా ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ జేమ్స్. నీకు అంత బిజీ స్కెడ్యూల్లో నువ్వు అక్కడుంటూ నీ స్కెడ్యూల్ మీకున్నటువంటి పని నేను అర్థం చేసుకోగలను. తెలుగు వాళ్ళ కోసం అలాగే ప్రత్యేకంగా తెలుగు భాషలో నుంచి వెళ్ళారు కాబట్టి ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపనతో యువర్ ప్యాషన్ యువర్ డిజైర్ అండ్ నేను అప్రిషియేట్ చేస్తాను అండ్ ప్లీజ్ కంటిన్యూ. మరి ఎందుకంటే ఆ రోజు వాకింగ్ కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ చాలా చక్కగా తెలుగులో చెప్పడం జరిగింది. సో ఇంతకాలం అమెరికాలో ఉన్నప్పటికీ కూడా తెలుగు భాష మర్చిపోకుండా అలా చేయటం అనేది ఇట్స్ గుడ్. కీప్ అప్ అండ్ బీ ఫెయిత్ఫుల్ అండ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ అండ్ గాడ్ ఈజ్ యూజింగ్ యూ. దేవుడు వాడుకుంటున్నాడు, ఇంకా ముందు కూడా అలాగే వాడుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే దేవుడు నిన్ను అలాగే భార్యను ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని కూడా ఆశీర్వదించాలని ఇంకా వాడబడాలని అనేక మందికి అక్కడ ఇక్కడ ప్రపంచంలో అనేక చోట్ల ఘనంగా ఇంకా దేవుడు వాడుకోవాలని తగ్గింపు స్వభావం బట్టి మనసారా కోరుకుంటున్నాను. Thanks.